ఓకే, పైసలు అనేవి ఓన్లీ ఎలక్షన్ పోలింగ్ ముందే, పోలింగ్ అయిపోయిన తర్వాత వర్కౌట్ అయ్యేదంతా కూడా మేనిఫెస్టో, మేనిఫెస్టోల పనులు ఏమైతే చెప్పిండ్రు అవి ఎంతవరకు జరుగుతున్నాయి, ఈ ముచ్చట్లు మాత్రమే జనాలు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఆ మూమెంట్ అట్లా క్రియేట్ అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత వచ్చే ఈ మేనిఫెస్టో ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో, వేరేస్ ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఇటు బీఆర్ఎస్ కూడా రిలీజ్ చేసింది. ఈ రెండు మేనిఫెస్టోలు చూసి మీకేమనిపిస్తుంది, మీ ఉద్దేశం ప్రకారం ఈ రెండు మేనిఫెస్టోలలో ఏది బాగా వర్కౌట్ అయ్యేది అంటారు? మా సిక్స్ గ్యారంటీస్ ఒక సిక్సర్ కొట్టినట్టే ఉంది. సిక్సర్ విన్నింగ్ షాట్ కొడతారు కదా, రోహిత్ శర్మ సిక్స్ కొడతాడు లాస్ట్లో, అట్లా ఉంది మాది. ఈ సిక్స్ కొట్టిన తర్వాత ఆయన తెచ్చింది డకౌట్ అయినట్టు ఉంది అది, అంతే అంటారు. అంతే, పబ్లిక్లో సిక్స్ గ్యారంటీస్ అనేది మొత్తం వెళ్ళిపోయింది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళు 500 తగ్గించారు కాబట్టి నేను 400 తగ్గిస్తా అంటే ఇన్ని రోజులు ఏం చేసినావు అని అడుగుతున్నారు. వాళ్ళదే ఒకటి ఉంటుంది, కేటీఆర్ అంటుంటాడు ఇన్ని రోజులు ఏం గాడిద పనులు తోమినావు అని ప్రజలు అడుగుతున్నారు. 10 ఏళ్ళ నుంచి నువ్వే ఉన్నావు కదా, ధర్నాలు చేసినాము, లొల్లి పెట్టినాము, గొడవ చేసినావు, 100 రూపాయలు తగ్గించనోడవు గ్యాస్ సిలిండర్ మీద. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు 500 తగ్గిస్తామనగానే నువ్వు 400 తగ్గిస్తా అంటున్నావు, నువ్వు ఎన్ని రోజులు గాడిద పనులు తోమినావు అని అడుగుతున్నారు వాళ్ళు, ప్రజలు అడుగుతున్నారు. ఆయన నేను 2,500 ఇస్తా అంటే నేను 3,000 ఇస్తా అనడం, పెన్షన్ వాళ్ళు 4,000 ఇస్తే 5,000 ఇస్తాను, ఈ చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది ఇది. ఇది కేసీఆర్ మరొకసారి మోసం చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మి చూసినారు. ఆయన మేనిఫెస్టో వైపు చూస్తలేరు, దాని గురించి డిస్కషన్ లేదు. మా సిక్స్ గ్యారంటీస్దే చర్చ జరుగుతుంది. ప్రజలు సోనియమ్మ, రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం చేసింది ఈ దేశం కోసం, ప్రాణాలు త్యాగం చేసినారు. చివరికి ఏమీ లేకుండా ఉన్నారు వాళ్ళకు సర్వస్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆ కుటుంబం తప్పకుండా పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తారని బిలీవ్ చేస్తాం.